అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు అయితే టాటర్ మౌంటెడ్ రిప్పర్ని నార్మల్ రిప్పర్ని కంపేర్ చేద్దాము అప్పుడు మీకు ఏ రిప్పర్ తీసుకుంటే బెస్ట్గా ఉంటుందని మీరు ఈ వీడియో చూసైతే ఎంచుకోవచ్చు అనమాట చాలామంది కన్ఫ్యూషన్లో ఉన్నారు టాటర్ మౌంటెడ్ రిప్పర్ తీసుకోవాలా నార్మల్ రిప్పర్ తీసుకోవాలనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీకు మంచి రిప్పర్ని అయితే ఎంచుకోగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ టాటర్ మౌంటైన్ ట్రిప్ స్పెషల్ ఏంటంటే అసలు ఇది పెద్ద రైతులు వాడుకోవచ్చు డైరీ ఫార్మ్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని నార్మల్ రిప్పర్తో కంపేర్ చేస్తే ఇది ఏడు అడుగుల కన్నా పదిహేను అడుగుల వరకు పదహారు అడుగుల వరకు కూడా కోసిద్ది అనమాట ఈ టాటర్ మౌంటెడ్ రిప్పర్ నార్మల్ రిప్పర్ అయితే వరి జొన్న అంటే ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ వరకు అయితే కోసిద్ది ఎక్కువ హైట్ ఆరు అడుగుల పైన పదిహేను అడుగుల వరకు అయితే ఈ టాటర్ మౌంటెడ్ రిప్పర్ అయితే వాడుకోవచ్చు అనమాట ఈ టాటర్ మౌంటెడ్ రిప్పర్ డైరీ ఫార్మ్స్ పెద్ద రైతులు ఎక్కువ పాలు ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట దీని యొక్క Uh డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు రిప్పర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనమైతే టాటర్ మౌంటెడ్ రిప్పర్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం అనమాట టాటర్ మౌంటెడ్ రిప్పర్ ఎవరికి బెస్ట్ ఉంటే ఎవరికైతే టాటర్ ఉంటే వాళ్ళు టాటర్ మౌంటెడ్ రిప్పర్ తీసుకోవటం బెస్ట్ ఎందుకంటే టాటర్ తీసుకొని మళ్ళీ టాటర్ మౌంటెడ్ రిప్పర్ తీసుకుంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది టాటర్ మౌంటెడ్ రిప్పర్ మినిమమ్ కాస్ట్ వచ్చేసరికి అరవై వేలు ఉంది మ్యాక్సిమం వచ్చేసరికి లక్ష రూపాయలు ఉంది అంటే బెల్ట్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతుంది మినీ టాటర్కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది పెద్ద టాటర్కి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇదైతే వరి కట్ చేస్తుంది అనమాట ఫ్రంట్ అనమాట ఫ్రంట్ ఉంటే ఉంటుంది మళ్ళీ బ్యాక్ గార్డ్ ఉంటుంది అనమాట టాటర్ మౌండే డ్రిప్పర్లో ఇప్పుడు మీకైతే ఇది బ్యాగ్ కట్ చేస్తుంది అనమాట టాటర్ మౌంటెడ్ రిప్పర్ సూపర్ నేపర్ అనమాట దీంట్లో మినిమం కాస్ట్ అరవై వేల నుంచి లక్ష వరకు అయితే అవైలబుల్గా ఉంది దీంట్లో మళ్ళీ బెల్ట్స్ కూడా ఉంటాయి టూ బెల్ట్ త్రీ బెల్ట్ ఫోర్ బెల్ట్ ఫైవ్ బెల్ట్ అని హైట్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ ఉన్న తీసుకుంటే బెస్ట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉన్న వాటికి మన టాటర్ మౌంటెడ్ ట్రిప్పర్లు అయితే కట్ చేస్తాయి అనమాట అంటే మొక్కజొన్న జొన్న సోయాబీన్ ఇలా హైట్ బాగా సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎక్కువ ఉన్నాగాడ మనకి అయితే కట్ చేస్తాయి అనమాట టాటర్ మౌంటెన్ ట్రిప్పర్స్ ఎక్కువ బెల్ట్ దున్నా తీసుకోవాలి ఫోర్ బెల్ట్ ఫైవ్ బెల్ట్ ఇక ఇది తక్కువ టైంలో అయితే ఒక వన్ అవర్లో వన్ ఎకర్ అయితే కట్ చేసేస్తుంది ఇప్పుడు మనం ఇది నార్మల్ రిప్పర్ అనమాట ఇది కాస్ట్ అయితే లక్ష నలభై వేల రూపాయలు ఉంటుంది దీంట్లో నార్మల్ షార్ట్ క్రాప్ ఉంటుంది నార్మల్ అంటే మీడియం హైట్ ఎక్కువ వస్తుంది వరి జొన్న అలాంటివి షార్ట్ క్రాప్ నేను వీడియో చూపిస్తాను శనగ హైట్ తక్కువ ఉన్నాయో అలాంటిది కోసిద్ది ఇది ఒక యావరేజ్గా నాలుగు ఎకరాలు అయితే కోయొచ్చు అదే పెద్ద రిప్పర్ అయితే మీరు ఒక రోజుకి పది ఎకరాల వరకు అయితే కోసుకోవచ్చు ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లోనూ టైటిల్లోనూ నెంబర్ పెడతాను టాక్టర్ మౌంటెడ్ రిపర్ అయినా నార్మల్ రిపర్ అయినా కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇది షార్ట్ రిప్పర్ అనమాట నార్మల్ రిప్పర్లో ఇది యావరేజ్ టైం చూసుకుంటుంటే ఒక ఎకరం కొయ్యటానికి గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది అదే టాటర్ మౌంటెడ్ రిప్పర్ అయితే మీకు గంటలు అయితే అయిపోతుంది అనమాట ఇది అనమాట కంపేర్ ఇంగు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి టాటర్ మౌంటెడ్ రిప్పర్లో ఎక్కువ హైట్ అయితే కట్ చేయడానికి అవకాశం ఉంది ఇది టాటర్ లేని వాళ్ళైతే మామూలు నార్మల్ రిప్పర్ తీసుకుంది టాటర్ ఉన్న వాళ్ళైతే టాటర్ మౌంటెడ్ రిప్పర్ తీసుకుంటే బెస్ట్ ఆప్షను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ